తా మంగేష్కర్ అద్భుతమైనటువంటి గాయని భారతరత్న ఆవిడ మరణం ప్రతి ఒక్కళ్ళకి సంగీత ప్రపంచానికి పరిచయం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తీరని లోటైతే ఆమె గురించి తెలుసుకున్న తర్వాత ఈవేళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే ఆవిడికి సంబంధించినటువంటి జీవితంలోని కొన్ని పార్శ్వాలలో అరవై ఏళ్ల క్రితమే ఆవిడ గొంతు నులిమే ప్రయత్నం జరిగింది అన్నటువంటి అంశం మీద ఆ సీనియర్ జర్నలిస్టు మన్సాలి శ్రీనివాస్ గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం అమృతం పంచిన ఆ గొంతుని అరవై ఏళ్ల క్రితమే ఈ లోకానికి దూరం చేసే కుట్ర జరిగింది నిజం చాలామందికి తెలియని చేదు నిజమిది లతా మంగేష్కర్ మీద స్లో పాయిజన్ హత్యా ప్రయత్నం జరిగింది ఇప్పుడు ఇరవై ఎనిమిది రోజుల పాటు ముంబై బ్రీచ్ క్యాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యు ఎదుట ఓడిపోయింది ఆమె వయస్సు కారణం కావచ్చు సాధారణంగా స్టార్ హాస్పిటల్స్లో జరిగే చికిత్స కక్కుర్తి దారుణాలు కావచ్చు తన ముప్పై మూడేళ్ల వయసులో ఇంతకు మించే పోరాడింది పంతొమ్మిది వందల అరవై రెండు అప్పటికి లత వయసు ముప్పై మూడేళ్ళు హిందీలో పాపులర్ అవుతుంది ఆమె పాట దేశమంతా సుస్వర గంధాన్ని వ్యాపింపజేస్తుంది అప్పుడు ఏం జరిగిందంటే ఆమెకు సన్నిహితుడైన వెటరన్ హిందీ రైటర్ పద్మా సచ్దేవ్ ఐసా కహాసే లావు అనే పుస్తకంలో ఇదంతా రాసుకొచ్చాడు ఆమె తనతో స్వయంగా చెప్పిందని వెల్లడించాడు ఓ రోజు ఉదయం ఆమె కడుపులో విపరీతమైన నొప్పి మెలికలు తిరిగిపోతుంది రెండు మూడు సార్లు ఆకుపచ్చ రంగులోని ఏదో ద్రావకాన్ని వాంతి చేసుకుంది కదలలేకపోతుంది చివరికి చేతుల్ని కూడా పైకి లేపే స్థితి లేదు ఒళ్ళంతా నొప్పులు లతకు రెగ్యులర్గా వైద్యం చూసే డాక్టర్ని పిలిచారు అర్జెంటుగా ఈమె కదిలే స్థితి లేదు కదా ఆయన ఓ ఎక్స్రే మిషన్నే ఎత్తుకొచ్చారు ఆమె ఇంటికి ఆ నొప్పులు భరించలేకపోతుంటుందో మత్తులోకి పడేసే ఓ సూది ఇచ్చారు తర్వాత మూడు రోజుల పాటు ఆ మృత్యుతో పోరాడుతూనే ఉంది స్పృహలోకి రాలేదు పది రోజుల కానీ ఆమెకి ఆమెలో రికవరీ లక్షణాలు కనిపించలేదు ఆమెకెవరో స్లో పాయిజన్ ఇచ్చారని డాక్టర్ తేల్చాడు ఎవరతను ఎందుకు మూడు నెలల పాటు ఆ మనసు మీదే ఉంది ఈలోపు ఆమె ఇంట్లో వంటవాడు తన వేతనాల్ని కూడా వదిలేసి ఎవరికి చెప్పా పెట్టకుండా మాయమైపాడు అందరికీ అర్థమైపోయింది వాడే కుట్రదారని కానీ ఎందుకు చేశాడు లతను ఈ లోకం నుంచి పంపించేయాలని ఎవరు కుట్ర పడ్డారు ఫీల్డ్లో పోటీదారుల తన కొడుకు నుంచి దూరం చేయడానికి దుంగార్పూర్ రాజకూటింబికలా ఏమో దర్యాప్తు లేదు ఏమీ బయటపడలేదు ఈ రోజుకు కూడా సదర్ వంటవాడు గతంలో బాలీవుడ్ ప్రముఖులు ఇళ్లలో పనిచేసేవాడేనట ఎవరో సిఫార్సు చేస్తేనే ఆమె వంటవాడిగా పెట్టుకుందట తర్వాత ఆమె ఎవరినైనా సదర్ వంటవాడి గురించి అడిగిందా లేక ఏమైనా ఆమె జీర్ణం చేసుకోలేని నిజాలు తెలిసి ఇక మౌనంగా ఉండిపోయిందా ఇక ఆమె ఎవరికీ ఏమీ చెప్పలేదు తన చివరి క్షణం వరకు కూడా అంటే ఆమె ఎవరినో బజారుకి లాగడానికి శిక్ష వేయించడానికి ఇష్టపడలేదు మూడు నాలుగు నెలల పాటు ఆమె ఐస్ క్యూబ్స్ వేసుకున్న సూప్ తాగేది ఘనాహారం తినేదిగా తినే పరిస్థితి లేదు అప్పటికే అంతగా ఆమె చిన్న పేగులు దెబ్బతిని తింటే నొప్పి బలహీన పడిపోయింది మెల్లమెల్లగా కోలుకుంది మళ్ళీ పాటల్లో బిజి అయ్యేసరికి ఆమె ఏమైపోతుందనే భయమే ఉండేది ఆమె సన్నిహితుల్లో లండన్ బేస్డ్ ఫిల్మ్ రచిత శ్రీ మున్ని కబీర్కు తన చేదు అనుభవాన్ని చెప్పింది ఆమె ఇండియాలో జర్నలిస్టులతో ఈ విషయాన్ని షేర్ చేసుకునేది కాదు అందుకే ఇదంతా నమ్మలేక కబీర్ లత చెల్లెలు ఉషా మంగేష్కర్తో మాట్లాడి నిర్ధారించుకున్నాకే రాశాడు సచిదేవ్ ఇంకా ఏమంటాడంటే ఈ కుట్ర తర్వాత బాలీవుడ్ పాటలు రచయిత ముజ్రా సుల్తాన్పురి కొన్నాళ్ల పాటు రోజు పొద్దున్నే ఆమె ఇంటికి వచ్చేవాడు ఆమెకు పెట్టే ఆహారాన్ని తను ముందుగా తినేవాడు తర్వాతే ఆమెకు పెట్టేవాడు తర్వాత కొన్నాళ్ళకి ఆమె పాట పాత మాధుర్యాన్ని సంతరించుకుని దశ గాన పరిమిళాన్ని వెజ్జల్లింది ఇంతకీ ఆ గొంతుని కోసేయాలనుకున్న కుట్రదారు ఎవరు మిస్టరీ